గర్భోదేవస్య ధీమహి ధియే యోనః ప్రచోదయాత్. ఓమా పురుషోత్తమాయ నమః. గోదావరియో మధ్యదేశే సమస్తా దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన షష్ఠి సంవత్సరాది మధ్యే స్వస్తి స్త్రీ వికారిణామ సంవత్సరే దక్షిణాయనే శరద్ ఋతు కార్తీకే శుభయోగే శుభకరణే దేవం గుణ విశేషణ వశిష్టాయాం నైవేద్యం.
శివాభ్యాం నవయవనాభ్యాం పరస్పరాశిష్టవబుద్ధరాభ్యాం నగేంద్రకన్యా ఋషికేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి క్షేత్రంలో ఈరోజు కార్తీక మాస సోమవారాన్ని పురస్కరించుకొని అనేక మంది భక్తులు గుచ్చేశారు. ఇక్కడ స్వామివారికి ప్రాతకాలమందు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపించడం జరిగింది. తర్వాత భక్తులందరూ కూడా స్వామివారికి అభిషేకాలు, తర్వాత ఆ దీపదానాలు, రకరకాల దానాలు చేస్తూ స్వామివారిని ఇక్కడ పూజిస్తూ ఉన్నారు. ఈ క్షేత్రము చాలా సంవత్సరాల నుంచి విరాజిల్లుతున్నది. దాదాపు 200 సంవత్సరాల పైచిరుగు నుంచి కూడా ఈ క్షేత్రం స్వామివారు విరాజిల్లుతున్నారు. ఇటువంటి క్షేత్రంలో పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆ పక్కన శ్రీ సీతారామచంద్ర స్వామి, ఆ పక్కన ఆంజనేయ స్వామి నవగ్రహములు కూడా ఉండడం చేత ఈ క్షేత్రాన్ని ఒక శైవ క్షేత్రమే కాకుండా ఇది శివకేశవ నిలయమని చెప్పి అందరూ ఆరాధిస్తుంటారు, పూజిస్తుంటారు. ఇక్కడ కార్తీక మాస సోమవారాన్ని పురస్కరించుకుని రేపు కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ సహస్ర దీపావళి దీపాలంకరణ కార్యక్రమాలు జరుగుతుంటాయి. కనుక భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి యొక్క సేవలో తరించి స్వామివారిని పూజించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నారు.